నూతన డీజీపీగా సవాంగ్. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా దామోదర్ గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీపీగా వ్యవహరిస్తున్న ఆర్పీ ఠాకూర్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం కమిషనర్గా బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ డైరెక్టర్గా కుమార్ విశ్వజిత్ను, ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా షంపేర్ సింగ్ రావత్ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శిగా సోల్మన్ ఆరోగ్యరాజును నియమించింది. ఈ మేరకు ఐపీఎస్లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా దామోదర్ గౌతమ్ సవాంగ్, అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్గా కుమార్ విశ్వజిత్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా షంపేర్ సింగ్ రావత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శిగా సోల్మన్ ఆరోగ్యరాజ్ నలుగురిని ఇక్కడ కొత్తగా నియమించారు. అరుణాచల్ సీఎంగా పెమా ఖండు. బీజేపీ సీనియర్ నేత పెమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ పదో సీఎంగా బుధవారం ప్రమాణం చేశారు. ఇటానగర్లో ఆ రాష్ట్ర గవర్నర్ మిశ్రా ఆయన చేత ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎం చౌనా మేతో సహా 11 మందిని కేబినెట్ మంత్రులు పెమా ఖండుతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్ సీఎంలు హాజరయ్యారు. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్లో బీజేపీ 41 స్థానాల్లో గెలుపొందింది. నేవీ చీఫ్గా అడ్మిరల్ కరంబీర్ సింగ్. భారత నేవీ చీఫ్ అడ్మిరల్గా కరంబీర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. అడ్మిరల్ సునీల్ లంబా నుంచి 24వ నేవీ చీఫ్గా కరంబీర్ బాధ్యతలు స్వీకరించారు. నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తానని కరంబీర్ తెలిపారు. చేతక్, కమో 25 కమో 28 హెలికాప్టర్లను నడిపిన అనుభవం ఉంది. ఇండియన్ నేవీలో హెలికాప్టర్ పైలట్గా బాధ్యతలు నిర్వర్తించి ఇండియన్ నేవీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి కరంబీర్ సింగ్ కావడం విశేషం. భారత నౌకాదళాన్ని అడ్మిరల్ సునీల్ లాంబా ఎంతో పటిష్టం చేశారని నేవీకి ఆయన చేసిన సేవలను కరంబీర్ సింగ్ కొనియాడారు. భారత్కు ట్రంప్ షాక్, వాణిజ్య హోదా రద్దు. భారత్కు ఇన్నాళ్ళు కల్పించిన ప్రాధాన్యత వాణిజ్య హోదాను రద్దు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానున్నది. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సీ జీఎస్పీ ప్రోగ్రాం నుంచి భారత్ను తొలగించాలని అభిప్రాయాన్ని ట్రంప్ గతంలోనే వెల్లడించారు. ప్రాధాన్యత వాణిజ్య హోదా కింద ఇన్నాళ్ళు భారత వస్తువులకు అమెరికాలో ప్రత్యేక పన్నులు ఉండేవి కావు. అయితే తమ వస్తువులకు సమాన హోదా ఇచ్చే అంశంపై భారత్ ఇంతవరకు ఎటువంటి హామీ ఇవ్వలేదని, అందుకే హోదాను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలిచే క్రమంలో జీఎస్పీ హోదా ఉన్న దేశాల నుంచి వచ్చే 2000 వేర్వేరు వస్తువులపై పన్ను విధించకుండానే అమెరికాలోకి దిగుమతి చేసుకుని ఎగుమతి చేస్తున్న దేశాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం కోసం ఈ జీఎస్పీ విధానాన్ని అమెరికా గతంలో తీసుకొచ్చింది. ట్రంప్తో భేటీ విఫలమైందని 5గురికి మరణశిక్ష విధించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిరంకుశ పాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 27-28 వియత్నాం రాజధాని హనోయ్ వేదికగా కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య 2వ సమావేశం అర్ధంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి గ్రౌండ్ వర్క్ చేసిన అమెరికాకు ఉత్తర కొరియా ప్రత్యేక రాయబారి కిమ్ హ్యోక్ చోల్ను ఈ ఏడాది మార్చిలో మిరిమ్ ఎయిర్పోర్ట్లో ఫైరింగ్ స్క్వాడ్ కాల్చి చంపినట్లు ది చూసన్ ఇల్బో పత్రిక పేర్కొంది. ఆయనతో పాటు విదేశాంగ శాఖకు చెందిన 4 సీనియర్ అధికారులు ప్రాణాలు తీసేసినట్లు తెలిపింది. దేశాధినేతను మోసం చేసిన ఆరోపణలతోనే వీరిని చంపినట్లు సమాచారం. అంతేగాక ట్రంప్తో జరిగిన శిఖరాగ్ర సదస్సులో తప్పు చేశారన్న ఆరోపణలతో కిమ్కు దుబాసి అంటే ట్రాన్స్లేటర్గా వ్యవహరించిన షిన్ హాయంగ్ను కూడా జైలుకు పంపినట్టు దక్షిణ కొరియా న్యూస్ పేపర్ తెలిపింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్కు కిమ్ చేసిన కొత్త ప్రతిపాదనను అనువదించడంలో షిన్ హాయ్ విఫలమయ్యారని ఆమెపై అభియోగాలు నమోదు చేసినట్లు వెల్లడించింది. S-400 పై అమెరికా కన్నెర. రష్యా నుంచి అత్యాధునిక S-400 క్షిపణి నిరోధక వ్యవస్థను కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి మండిపడింది. భారత్ ఈ ఒప్పందం విషయంలో ముందుకెళ్తే అమెరికా ఇండియాల రక్షణ సంబంధాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని హెచ్చరించింది. క్యాస్టా చట్టం ప్రకారం రష్యా నుంచి ఆయుధాల ఇతర టెక్నాలజీని కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు అమలవుతున్నాయి. దీనివల్ల భారత్కు భవిష్యత్తులో అత్యాధునిక సాంకేతిక సహకారం ఆగిపోతుంది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం వల్ల ఆ దేశం అనుసరిస్తున్న దుండడుకు విధానాలకు మద్దతు పలికినట్లు అవుతుంది. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. నాటో భాగస్వామి అయిన టర్కీతో ఇదే విషయమై చర్చలు సాగుతున్నాయి.
S-400 వ్యవస్థ కారణంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మా అత్యుత్తమ టెక్నాలజీ వ్యవస్థలను రష్యన్ ఆయుధ వ్యవస్థలతో కలగా పులగం కానివ్వమని స్పష్టం చేసింది. వెనెజులా జైల్లో ఘర్షణ, 29 మంది ఖైదీల మృతి. ఉత్తర వెనెజులాలోని ఓ జైల్లో శుక్రవారం చోటు చేసుకున్న ఘర్షణలో సుమారు 29 మంది ఖైదీలు మృతి చెందినట్టు, మరో 19 మంది పోలీసులు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పోర్చుగీస్ రాష్ట్రం అకరిగువాలోని పోలీస్ స్టేషన్ జైల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఖైదీలు జైలును బద్దలు కొట్టి పారిపోయేందుకు యత్నించగా పోలీస్ స్పెషల్ ఫోర్స్ వారిని అడ్డుకునే ప్రయత్నంలో జరిపిన కాల్పుల్లో 29 మంది ఖైదీలు చనిపోయినట్టు పోర్చుగీస్ పబ్లిక్ సెక్యూరిటీ కార్యదర్శి ఆస్కార్ వలేరో తెలిపారు. అధికారుల నుంచి ఖైదీలు ఆయుధాలను లాక్కునే క్రమంలో 3 గ్రెనేడ్లు పేలడంతో 19 మంది పోలీసులు గాయపడినట్టు ఆయన పేర్కొన్నారు. వెనెజులా జైల్లో 2011 నుంచి ఇప్పటి వరకు సుమారు 400 పైచిలుకు ఖైదీలు మృతి చెందారు. అమెరికాకు చైనా అరుదైన దెబ్బ. వాణిజ్య యుద్ధాన్ని తీవ్రం చేసి చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని చూస్తున్న క్రమంలో అమెరికాకు సరఫరా చేసే అరుదైన ఖనిజాల ఎగుమతుల్లో కోత విధించాలంటూ చైనా పత్రిక పీపుల్స్ డైలీ ఒక కథనం ప్రచురించింది. 2014-2017 ప్రపంచంలో ఉత్పత్తి అయిన అరుదైన ఖనిజాల్లో చైనా నుంచి వచ్చిన వాటా 80% పైమాటే. ఈ దేశం నుంచి ఏటా $160 మిలియన్ విలువైన ఖనిజాలను ఎగుమతి అవుతున్నాయి. వీటిలో చాలా ఖనిజాలను ఆయుధాలకు తయారీకి వినియోగిస్తారు. ఈ అసలు అరుదైన ఖనిజాలు అంటే రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. 17 రకాల మూలకాలున్న గ్రూపును రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. అరుదైన అయస్కాంత ఎలక్ట్రోకెమికల్ లక్షణాలను బట్టి వీటిని గుర్తిస్తారు. గడోలీనియం, ల్యాంథోనియం, సిరియం, ప్రొమేథియం వంటివి ఉన్నాయి. ఈ భూమిపై ఉన్న నిల్వల్లో అత్యధికంగా 37% చైనా వద్ద ఉన్నాయి. రక్షణ రంగంలో ఇవి అత్యంత కీలకమైనవని అమెరికా జియోలాజికల్ సర్వే ధృవీకరించింది. వీటిని ఎక్కడ వినియోగిస్తారు? వైద్య చికిత్సల్లో సర్జికల్ బ్లేడ్లు, పేస్ మేకర్లు, కేన్సర్ చికిత్స ఔషధాల్లో, టెలిస్కోప్ కటకాల్లో, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లలో, ఆటో ఎగ్జాస్ట్ వ్యవస్థల్లో ఉత్ప్రేరకాలుగా వాడతారు. నియోడియం అనే ఖనిజాన్ని ఇన్ఫ్రారెడ్ లేజర్ల తయారీలో వినియోగిస్తారు. క్షిపణుల సెన్సర్లలో వాడతారు. అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ తన ఫోన్లలో వినియోగించే కెమెరాల్లో వీటిని వాడుతుంది. కార్లలో వాడే రీఛార్జబుల్ బ్యాటరీలో కూడా వీటిని వినియోగిస్తారు. లార్డ్స్లో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఉసేన్ బోల్ట్, మోఫరా, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాల సరసన కోహ్లీకి చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్గా వెలుగొందుతున్న విరాట్ ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో కోహ్లీ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ నిర్వాహకులు బుధవారం ఆవిష్కరించారు.